చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకొప్పం మండలం తిరుమలైపల్లి పంచాయతీ కొండకిందపల్లి గ్రామంలో జల్లికొట్టు అంగరంగ వైభవంగా జరిగింది. వెదురుకొప్పం మండలం నాయకులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హేమసుందర్ రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గోవర్ధన్ రెడ్డి పర్యవేక్షించి పలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి సంఘటనలు జరగకుండా గ్రామంలోని కొందరు పెద్దలను నియమించి జల్లికట్టులో పాల్గొని గోవులకు ఎవరూ అడ్డు రాకుండా చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. మండల నాయకుల సూచనలను పాటిస్తూ పలు గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జల్లికట్టు జరుపుకున్నారు. పోరకపల్లి గ్రామవాసి శేఖర్ రెడ్డికి చెందిన రెండు ఎద్దులు అతివేగంతో దూసుకుపోవడంతో చోపర్లకు కనువిందు చేశాయి. జల్లికట్టు వీక్షించడానికి వచ్చిన ప్రజలు ఆనందం వ్యక్తపరచడంతో పాటు శేఖర్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, యాంత్రిక విధానం వచ్చిన తర్వాత గోవులకు రైతులు దూరమయ్యారని, పంటలకు రసాయన ఎరువులు వాడకుండా ఆవు పేడ గోమూత్రంతో వ్యవసాయం చేయగలిగితే ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు కూడా ప్రతి కుటుంబానికి ఒక ఆవు ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎద్దులు మేము చిన్నప్పటి నుంచి మా దగ్గర పుట్టే మేమే సాగుతా ఉన్నాం. ఏంట రైతులు మామూలుగా ఇప్పుడు ఒక ఈ ఉత్సవానికి మాత్రమే ఈ ఎద్దులు సాకుంటూ ఉంటారు. వ్యవసాయానికి రైతులకు అనుసంధానం తగ్గిపోయింది. యాంత్రీకరణ పద్ధతి వచ్చిన తర్వాత రైతులు ఊరు ఎద్దులు సాకడానికి ఇష్టపడట్లేదు. ఎద్దు వేరే కాదు, రైతు వేరే కాదు, ఎద్దు రైతు ఒకటే అనే విధానం పోయి యంత్రాంగము రైతు ఒకటే అయ్యింది. మనం రసాయనిక ఎరువులకు బాగా అలవాటు పడిపోయి ప్రతి ఒక్క రైతు కూడా చాపులకు పోవడం, రసాయనిక ఎరువులు తేవడం, వేయడం, రసాయనిక క్రిమిసంహార మందులు తేవడం, కొట్టడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా చూసుకుంటే ఈ మధ్య మన ఏలూరులో జరిగిన సంఘటనలు చూస్తే కూరగాయలు, వరి పంట పొలాల్లోనే క్రిమిసంహార మందులు ఎక్కువ వాడడం వల్ల పిట్స్ అనే వ్యాధి వచ్చిందనేసి డాక్టర్లు తెలియజేసినారు. ఈ ప్రతి ఒక్క రైతు ఈ ఎద్దులు సాకి, ఈ నాటు ఆవులు దేశవాళీ ఆవులు సాకి ఈ బాగా పెంచుకొని ఈ పేడ పంచితాలతో వ్యవసాయం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. భోజనం తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మన ఇల్లు ఆరోగ్యం ఉంటుంది, మన రాష్ట్రం ఆరోగ్యం ఉంటుంది, అదేవిధంగా మన దేశం కూడా ఆరోగ్యం ఉంటుంది. ప్రభుత్వం వారు కూడా ఈ చొరవ చూపి ఈ రైతులందరికీ ప్రతి ఒక్క రైతును కూడా ఒక దేశవాళీ ఆవు కానీ దేశవాళీ ఎద్దులు కానీ మేపుకునేటట్టు సౌకర్యం